హాయ్ వెల్కమ్ టు క్యూబ్ నేను మీ డిషివా చౌదరి సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరు కాదు సూపర్ సింగర్ తరుణి పొట్నూరు హాయ్ అమ్మా హాయ్ అన్న ఎలా ఉన్నావు అమ్మా బాగున్నాను చాలా బాగున్నాను మీరు బాగున్నారా సూపర్ గా ఉన్నా సో సూపర్ సింగర్ లో మాత్రం పాటలు అయితే కదా మొత్తం థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ మీద నెగటివ్ లేదు లేదు శ్రీకాకుళం శ్రీకాకుళం బట్ తెలంగాణ స్లాంగ్ లో ఎక్కువ పాడడం గాని మాట్లాడడం గాని ఇప్పుడు వచ్చిన తర్వాత మాటలు కూడా చూస్తే తెలంగాణ బిడ్డలాగా కనిపిస్తున్నావు నాకు మొత్తం నా ఫ్రెండ్స్ చాలా వరకు హైదరాబాద్ లో ఉండడం వల్ల సో అన్ని లాంగ్వేజ్ అయిపోయాలా అన్ని లాంగ్వేజ్ గానీ సాంగ్ పాడిన చూడు అది మాత్రం వేరే లెవెల్ సో ఆ సాంగ్ తోటి మనం పాటతో మంచి పేరు వచ్చింది కదా నీకు సో అంటే మీ విలేజ్ ల గానీ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఏమన్నా చెప్పడం జరిగింది ఈ పాట తర్వాత అంటే ఇట్లాంటి పాటలు ఎంచుకోవడం చాలా తక్కువ సింగర్స్ సో ఏమన్నా చెప్పడం జరిగిందా నాకు ఊరు నుండి బాగా సపోర్ట్ వచ్చింది మా శ్రీకాకుళం ఊరు నుంచి చాలా మంది అంటే నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు అండ్ అయిపోయిన తర్వాత కూడా నాకు సన్మానం చేశారు మా ఊరికి ఫస్ట్ టైం వెళ్ళడం అది అయిపోయిన తర్వాత షో అయిపోయిన తర్వాత వెళ్ళాను అనమాట హెల్మెట్ అయిన తర్వాత సో దాని తర్వాత నాకు సన్మానం చేసి లైక్ దే ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మీ అన్నట్టు నాకు అనిపించింది ఓకే సో ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను సంగీతం అంటే నేను ప్రాపర్ గా నేర్చుకోలేదు మధ్యలో ఒకసారి స్టార్ట్ చేసి మధ్యలో బ్రేక్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చేది కదా సో అలా బ్రేక్ 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 తీసుకొని అలా అంటే చిన్నప్పటి నుంచి పాడతాను జస్ట్ విని నేర్చుకునేదాన్ని మ్యూజిక్ మాత్రం ప్రాపర్ గా నేర్చుకోలేదు వెరీ బిగినర్ అంటే సింగింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఏదో సింగింగ్ సైడ్ వెళ్ళాలి అని అంటే నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ మా మమ్మీ సింగర్ అనమాట సో తను పాడుతుంటే నేను అట్లా విని నేర్చుకుంటూ ఉండేదాన్ని సో నేను ఒక త్రీ థర్డ్ క్లాస్ ఆ టైంలో ఉండేటప్పుడు మా మమ్మీ నేర్చుకుంటే నేర్పిస్తే బెస్ట్ ఏమో అని చెప్పి కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసిందాను ఓకే సో ఫస్ట్ ఇక్కడ సాంగ్ ఫస్ట్ మా స్కూల్లో పాడాను నాకు ఇంకా గుర్తు చాలా చిన్న లిరిక్స్ చాలా చిన్న పోర్షన్ పాడాను అనమాట వర్షం మూవీలో నీటి ముల్లై సాంగ్ ఉంది అది ఫస్ట్ సాంగ్ గుర్తుండాలి నీటి ముల్లై నన్ను వెళ్ళిపోకే అసలు నాకు కూడా తెలియదు అది లిరిక్ తెలుసా ఈ సాంగ్ బాగా వెళ్ళిపోకేవాడు అయింది ఏమో బట్ చిన్నప్పుడు ఎప్పుడో పాడున పాట అసలు నాకు గుర్తు కూడా లేదు లిరిక్స్ సరే ఇప్పుడు సూపర్ సింగర్ లో నువ్వు ఇన్ని సాంగ్స్ పాడినావు కదా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ పాడిన సాంగ్ ఇప్పుడు సాహితీ చాగంటి అక్కతో పాడాను ఒక సాంగ్ అవునవును కాంచన సాంగ్ ఆ సాంగ్ అంటే నేను నేను ఎంజాయ్ చేసుకుంటూ పాడిన అన్ని పాడాను అంటే నేను ఫుల్ గా నేను ఎంత వరకు ఇవ్వగలను అంతవరకు బెస్ట్ ఇచ్చా బట్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎందుకంటే సాహితి అక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట చాలా అంటే నువ్వు చేయగలవరా నువ్వు పాడగలవరా అని చెప్పి అలా బూస్ట్ చేస్తూ ఉంటుంది అక్క సో తనతో పాడినప్పుడు నాకు ఆ ఎనర్జీని మ్యాచ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అండ్ రిహార్సల్స్ లో అయితే అక్కతో ఇంకా చాలా ఎక్కువ మాట్లాడడం గట్రా జరుగుతుంది కదా సో అయ్ అది చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను ఓకే అంటే అక్క ముందు నుంచే నాకు పరిచయం ఉన్నారు బట్ తను ముందు నుంచి ఇస్తున్నారు సజెషన్స్ లైక్ సరే ఒకసారి మనం కాంచన పాట పాడాల్సిందే కపల మాలలు అగ్గిని కురియా కన్నుల మంటలు సెగ్గలు మేరయ్య ఆకాల వేళలో వెటకు వచ్చే ఒక్క మదిరిపోగా నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కలు పీకలు నొక్కంగా కాలి కణాలు వచ్చే కాలమాగిపోగా కన్నుల పాముల గొంతు నత్రాచులు అందంగా మెరిసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెరిసే నగులు పడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము పుట్టల నాగుల బుట్టల నాగుల తోడైవచ్చిందే ఓరు గాలి లాగ వచ్చరా నిన్ను నరికి పోగులెట్టవచ్చరాడమగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలి కొచ్చరా రే 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 సూపర్ అదే గెటప్ లో పాడినావు కదా అప్పుడు ఆ అవును కానీ సాహిత్యం మాత్రం వేరే గెటప్ లో ఉంది మాత్రం వేరే గెటప్ లో ఉన్నావు అంటే ఈ సాంగ్ పాడేటప్పుడు ఏమైనా కష్టం అనిపించిందా ఈ పాట యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే నాకు మాలతి గారంటే చాలా 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 ఇష్టం అన్నమాట ఇది నేను చాలా ఇష్టంగా పాడాను ఇది నేనే అడిగి మరీ అక్క ఇది కుదిరితే నేను పాడతాను అని చెప్పి అది అంటే లిరిక్స్ అనేవి చాలా ఫాస్ట్ ఫాస్ట్ వస్తాయి కదా బట్ సాహితీ అక్క అయితే నిజంగా ఒక వన్ డే లో టూ డేస్ లో మొత్తం అక్క లిరిక్స్ నాకు ఇది స్టార్టింగ్ నుంచి చాలా ఇష్టం కదా సో ఇష్టంగా నేర్చుకున్నా నేను నాకు పట్టింది కొంచెం టైము బట్ అంటే లిరిక్స్ పలకడం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ పలకాలి కదా సో ఆ టెంపోలో పలికేటప్పటికి కొంచెం అది కొంచెం కష్టమైంది కానీ బట్ నాకు ఇది ఇష్టం కాబట్టి ఐ ట్రైడ్ అంటే ఇప్పుడు ఇంత నవ్వుకుంటా అలరి చేసుకుంటా ఉంటదా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అలానే కుదిరితే అలా అంటే డిపెండ్స్ అనమాట ఓకే సో తరుణ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మాదొక చిన్న సింపుల్ ఫ్యామిలీ మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ మదర్ హోమ్ మేకర్ అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నే ఓకే బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల సింగర్ గా కొన్ని కారణాలు ఏంటి నాకు అవి కావాలి అంటే నాకు ఇష్టమే నేను ఎప్పటి నుంచో పాడదాం అని అనుకుంటున్నాను అంటే నాకు ఇలా రావడం ఇంట్రెస్ట్ కాకపోతే మా ఫాదర్ కి పెద్దగా అంటే ఇండస్ట్రీ వైపు రావడం మా డాడీకి ఇష్టం ఉండదు అంటే ఎందుకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆబ్వియస్లీ చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అనే ఉంటుంది ఫాదర్ కైనా సో మా డాడీ అలా అనమాట మా మదర్ మాత్రం రిస్క్ అయినా పర్వాలేదు లైక్ తను ఏం సాధించాలనుకుంటుందో అదే చేద్దాం అన్నట్టు అండ్ మా డాడీ అంటే మరీ బెదిరించి నువ్వు ఇదే చేయాలి అనే టైప్ కాదు అంటే మా డాడీకి కొంచెం మా అమ్మ మీద నమ్మకం కొంచెం ఏవైనా చేసినా కూడా తను చూసుకుంటదిలే అన్న ఫీలింగ్ అనమాట సో అలా మా మదర్ కొంచెం ఫస్ట్ మా మదర్ కూడా కొంచెం భయం వేస్తుంది కదా ఆబ్వియస్లీ సో ఫస్ట్ తను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా చెయ్యని అని చెప్పేసి అలా అనుకున్నారు అనమాట సో బీటెక్ వరకు నన్ను అలాగా జాగ్రత్తగా కాపాడుకుంటున్న చదువుల్లో కంటిన్యూ చేశాను బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు జాబ్ వచ్చడం వల్ల వెంటనే ఇంకా జాయిన్ అయిపోతే ఇంకేం ఉండదు అని అర్థమైపోయి సో కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దా చేస్తా జాబ్ అయితే చేస్తా కానీ కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దామని నేను అనుకున్నాను అనమాట సో అది అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది అమ్మా అన్నయ్య యాక్సెప్ట్ చేశారు లైక్ మా డాడీకి చెప్పొచ్చు అంటే నేను చెప్పగలుగుతా మా డాడీకి కానీ ఒకవేళ వద్దు అన్న అన్న తర్వాత ఒకవేళ వద్దనేస్తే మాత్రం మళ్ళీ నేను అది చేస్తే మా డాడీ బాగా హట్ అవుతారు సో అందుకు అంత హట్ అలా హట్ చేయడం ఇష్టం లేక నేను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకొని ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్దాం అనుకున్నాను సో సూపర్ సింగర్ లో ఎట్లా వచ్చింది ఆడిషన్ సో ఎన్ని ఆడిషన్స్ చేయడం జరిగింది ఒక ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు అంటే సెలెక్ట్ అయిన తర్వాత సో ఇంటికి రావడం జరిగింది మా టీవీ వాళ్ళు సో ఇంటికి వచ్చినప్పుడు డాడీ లేని లో షూట్ చేసినావు అంటే డాడీకి తెలియకుండా నువ్వు వెళ్ళినావు కదా అవును మా డాడీ తెలియదు అది ఆ షూటింగ్ కూడా మా డాడీ ఓకే అంటే పక్క వాళ్ళు ఎవరు చెప్పుకున్నా ఉండొచ్చా అంటే మా టీవీ వాళ్ళు అందుకే అది మా ఇంట్లో పెట్టలేదు ఓకే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాం పెద్దమ్మ వాళ్ళకి తెలుసు లైక్ ఇలా షూట్ ఉంది అది కూడా షూట్ వల్ల చెప్పా అనమాట ఇలా ఎవరికీ తెలియదు బయట ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే లైక్ నేను చెప్పొచ్చు కాకపోతే ఎందుకు చెప్పలేదు అంటే నేను జనరల్ గా ఎందుకు చెప్పానంటే ఏజ్ జరిగినా కూడా మా డాడీకి అంటే ప్రౌడ్ మూమెంట్ లో చెప్తుంటారు కదా మీ అమ్మాయి ఇలా సినిమాలో పాడిందంట అన్న ఫీలింగ్ లో చెప్తారు కదా సో మా డాడీకి తెలియదు అంటే మా డాడీ హర్ట్ అయితారు సో అందరికీ ఒకేసారి తెలిస్తే ఒక ప్రాబ్లం ఉండదు కానీ మా డాడీకి తెలియకుండా మిగతా వాళ్ళందరికీ తెలిస్తే మా డాడీ హర్ట్ అవుతారు కదా సో అందుకు నేను ఎవరికీ చెప్పేది కాదనమాట సో మా డాడీ లేనప్పుడే వచ్చి షూట్ చేసుకొని వెళ్ళారా ఓకే సో అంటే డాడీకి నువ్వు కొన్ని సాంగ్స్ వాడిన తర్వాత డాడీ అక్కడికి రావడం జరిగింది అవును కదా స్టేజ్ పైకి మాటి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది సో అప్పుడు ఫస్ట్ ఏమన్నా మాట్లాడడం జరిగిందా డాడీ అదే మీరు మీరు ఏదైతే చూసారో అదే ఓకే నేను నాకు అప్పటి వరకు మా డాడీ వచ్చారని కూడా తెలియదు అంటే మా అన్నయ్య నాతో ఎప్పుడు ఉంటాడు ఎవ్రీ టైమ్ ఉంటాడు సో వాళ్ళు మా అన్నయ్యని కాంటాక్ట్ అయ్యి మా అన్నయ్య ద్వారా మా డాడీ మా మా మమ్మీని తీసుకొచ్చారనమాట అంటే నేను అప్పటికే చాలా హోమ్ సిక్ లో ఉంది అంటే నేను సెలెక్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదు అంటే మళ్ళీ ఏం మాట్లాడతారో ఏం మాట్లాడతారు నాకు వెళ్ళాలని ఉంది కానీ కుదరలేదు వెళ్ళలేదు అంటే ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం అవుతుందో మళ్ళా అనవసరంగా షూట్ డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పి నేను వెళ్ళలేదు సో మా డాడీతో అంత మాట్లాడలే మాట్లాడలేదు కూడా ఈవెన్ అలా డైరెక్ట్ గా ఒక్కసారి చూసేరికి నాకు అలా బాధేసింది చాలా అసలు ఒక్కసారి చూసేరికి నిజమేనా అనిపించింది ఐఎమ్ సో హ్యాపీ అంటే స్టేజ్ మీద లైక్ ఇలానే ఇంత పాడుతుంది అని నాకు తెలియదు పాడుతుంది అని తెలుసు బట్ ఇంత పాడుతుంది అని నాకు తెలీదు నేను నేను చదువుకోలేదు కాబట్టి మా పిల్లలు చదువుకోవాలి అనుకునే దాన్ని అనుకూల ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను అన్నారు సో అన్నారు సో షూట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడడం మా డాడీ వెరీ హ్యాపీ చాలా హ్యాపీ అది ఆ టెలికాస్ట్ ఎప్పుడు ఎప్పుడౌతా అన్న ఫీలింగ్ లో ఉన్నారు మా డాడీ లైక్ అంటే మా డాడీ ఎందుకు హ్యాపీ అంటే మా మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వచ్చి అడుగుతుంటారు కదా లైక్ మీ అమ్మాయి సూపర్ సింగర్స్ లో చూస్తున్నాం బాగా పాడుతుంది అంటే హి ఇస్ వెరీ హ్యాపీ అనమాట లైక్ చాలా ఎమోషనల్ అయ్యారు మా డాడీ అంటే ఇప్పుడు నువ్వు ఒకటి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు అంటే డాడీ ఒప్పుకునే వాళ్ళు కాదు అని చెప్పేసి అనేది అంటే డాడీ చదువుకోలేడు కాబట్టి పిల్లల్ని చదివించి ఒక స్టేజ్ లో చూడాలనుకున్నాడు డాడీ మళ్ళీ ఒకవేళ నువ్వు ఇటు సైడ్ వెళ్తే చదువు పక్కన పెట్టి అది పక్కన పెట్టి రెండిట్ల నువ్వు అంటే ఒక స్టేజ్ లో లేకుండా డాడీ ఫీల్ అవుతాడు కదా సో ఆ బాధ ఉంటుంది తల్లిదండ్రులు సో వాళ్ళు అట్లా ఆలోచిస్తారు మనం ఇట్లా ఆలోచిస్తాం మనం ఇందులో సక్సెస్ అయితే వాళ్ళు ఇట్లాగో మనకు సపోర్ట్ చేస్తాం అంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి అంటే నెక్స్ట్ ఏమో ఏమవుతారు అంటే మళ్ళీ ఇప్పుడు ఎట్లుందంటే సొసైటీ కోసం మనం బతకాల్సి వస్తుంది సొసైటీ ఏమనుకుంటదో అది అని చెప్పేసి ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద పాడిన తర్వాత ఫస్ట్ సాంగ్ నీకు ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు అంటే ఫ్యామిలీలోనా ఫ్యామిలీ గానీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఎక్కువ సపోర్ట్ అంటే టెలికాస్ట్ అయిన వెంటనే మాత్రం శ్రీకాకుళం నుంచి చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది అంటే రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయడంలో ఒక అర్థం ఉంది కానీ శ్రీకాకుళం మొత్తానికి నేను తెలియదు కదా వాళ్ళు కూడా అంత మన అమ్మాయిరా అన్నట్టుగా నాకు కాదు నువ్వు శ్రీకాకుళం బిడ్డని అని చెప్పుకుంటున్నావు శ్రీకాకుళం యాస మాట్లాడదు సరే నాకైతే రాదు నువ్వు మాట్లాడితే వింటా నేను నా తెలంగాణ నాకు కూడా రాదు అంటే మా ఇంట్లో ఎవరు అంత ప్రాపర్ గా శ్రీకాకుళం స్లాంగ్ ఆడరు జస్ట్ ట్రై ఏడు చేస్తున్నారా ఇలా ఉంటది అనుకుంటున్నాను నాకు కూడా తెలియదు ఎవరైనా వింటే మాత్రం సారీ కాదు శ్రీకాకుళం అయి నీకు శ్రీకాకుళం ఆసరాదా అంటే మాది శ్రీకాకుళం అంటే టౌ అంటే శ్రీకాకుళం లోకల్ అన్నమాట లోకల్ అయినా ఏదైనా లాంగ్వేజ్ ఉంటది కదా అంటే మన మాట్లాడరు మా రిలేటివ్స్ లో కూడా ఎవరు మాట్లాడరు ఓకే అందుకు రాదు అయితే నువ్వు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఏవి అక్కడక్కడ అలా టచ్ అవుతాయా మోస్ట్ స్లాంగ్ కానీ ప్రాపర్ గా రాదు అయితే నువ్వు సింగింగ్ సైడ్ వచ్చిన తర్వాత సో జాబ్ ని వదిలేయడం జరిగింది అంటే ఫస్ట్ జాబ్ రావగానే చాలా మంది జాబ్ రావాలనుకో అవును జాబ్ వచ్చిన వాళ్ళేమో ఇట్ల వెళ్ళిపోతారు జాబ్ రాని వాళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు మాకు ఇంకొస్తలే ఇంకొస్తలే అని చెప్పేసి అంటే నేను ముందు నేను చదువుకున్నాను నేను జాబ్ తెచ్చుకోగలను నా కెపాసిటీ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నేను జాబ్ తెచ్చుకున్నా ఒకవేళ ఇటు కాకపోయినా అట్లా నేను సెట్ల అవుదాం ని ప్లాన్ లోనే ఉన్నా ఓకే అంటే ఇన్ఫోసిస్ అంటే చాలా ఐటీ కంపెనీలో టాప్ అవునా సో దాంట్లో వచ్చింది అయినా కానీ అది వద్దనుకో అని చెప్పేసి సింగింగ్ సైడ్ వెళ్ళినాం ఎప్పుడన్నా బాధపడ్డా అంటే ఎందుకు వదిలేసా జాబ్ అని అట్లా అలా ఏం అనిపించలేదు అలా అనిపిస్తే ఫస్ట్ అంటే అలా ఎప్పుడైతే థాట్ వచ్చిందో నేను ఎందులో ఫెయిల్ అయిపోతున్నాను అన్న ఫీల్ అంటే ఫీలింగ్ నాకు వస్తుంది అర్థం సో నేను అలా తెచ్చుకోలేదు అంటే ఒకవేళ నేను ఇక్కడ ఉన్నా కూడా బట్ నేను దీనికోసమే కదా వచ్చాను సో ఏదో ఒకటి సాధిద్దాం అన్న ఫీలింగ్ లో ఉన్నాను అనమాట సో అలా ఎప్పుడు అనుకోలేదు బట్ కొన్ని కొన్ని సార్లు అంటే అందరు చేసుకుంటుంటారు కదా నేను హాస్టల్లో ఉండే ఉంటున్నాను కదా సో అందరూ చేసుకుంటారు అందరికీ ఏదో ఒక పనుంది రోజు నాకేం పని లేదా అనిపిస్తుంటది అయితే ఇప్పుడు సింగింగ్ దాంట్లో ఇప్పుడు స్టేజ్ పైన పాడిన తర్వాత జడ్జెస్ కామెంట్స్ ఇస్తారు కదా తర్వాత బయటకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నువ్వు బాగా పాడలే అది అని చెప్పేసి సజెషన్స్ ఇస్తారా అంటే రాహుల్ గానీ సో మిగతా వాళ్ళు రాహుల్ అన్న ఒకసారి పిలిచి అంటే స్టేజ్ మీద అంటే నేను చాలా డల్ అయిపోయాను నువ్వు ఇది కాదు అంటే రాహుల్ అన్నే కాదు ఫస్ట్ రాహుల్ అన్న మంగ్లీ అక్క శ్వేతమోహన్ గారు మొత్తం అందరూ పిలిచి నువ్వు ఇది కాదు నేను స్టార్టింగ్ లో చూసిన తర్నీ ఇది కాదు నీకు ఇంకా కేపబిలిటీ ఉంది నువ్వు అది ప్రూవ్ చేయట్లేదు ఇక్కడ అని చెప్పి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు అంటే నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే అంటే సైడ్ కూర్చుంటాం కదా అక్కడ ఉన్నప్పుడే జడ్జెస్ పిలిచి మాట్లాడారు ఓకే సో నువ్వు ఇది కాదు మాకు నీ ఒరిజినల్ కావాలి అని చెప్పి ఒకవేళ అలా ఏమి అస్సలు అలా ఏమి ఉండదు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకరికి తేజు అక్కకి షీఈ్ మై ఓకల్ ట్రైనర్ మెంటర్ ట్రైనర్ తాను ఎంత ఓపిక్ గా చెప్తాదంటే అన్ని విషయాలు అలాగా పర్టికులర్ గా అలా చెప్తా ఉంటదన్నమాట చాలా ఓపిక్ అక్కకి కూడా చాలా ఓపిక మీద చెప్తుంటది ఇది రాకపోయినా కూడా వస్తే అంటే ఫస్ట్ రోజు నేను పాడేటప్పుడు ఎన్ని తప్పులో ఉంటాయి కానీ అక్క వస్తుంది ఒక టూ డేస్ ఉంది కదా నువ్వు మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటు ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా కూడా అక్క వీడియో కాల్ చేసి చెప్తూ ఉంటది అక్క ఓకే మీరు హైదరాబాద్కి వచ్చి ఎన్ని అయితుంది హైదరాబాద్కి ప్రాపర్ గా రాలేదు నేను ప్రాపర్ గా వచ్చిందైతే వన్ మంత్ అవుతుంది సో అవుతుంది మీరు ఉండి వన్ మంత్ అవుతుంది కానీ నేను రికార్డింగ్స్ కి గట్రా కంటిన్యూగా వస్తూనే ఉండేదాన్ని కంటిన్యూగా అంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి హైదరాబాద్ వస్తూనే ఉండదండి సో ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెసెంట్ ఎవరు ఉంటున్నారు ప్రెసెంట్ ఎవరు లేరు బట్ నా ఫ్రెండ్ ఒక ఆమె వర్ష అని ఒక అమ్మాయి ఉంది తనైతే లైక్ నాకు ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు అనమాట సో తన తన కోసమే తన పిజి లో జాయిన్ అయ్యారు నేను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ లేకుంటే మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ నాకు ఆన్లైన్ లో ఫ్రెండ్ తను బట్ చాలా ఎక్కువ ఆన్లైన్ లో అంటే ఇందులో క్లబ్ హౌస్ ఆహా ఓకే సారీ సారీ క్లబ్ హౌస్

క్లబ్ హౌస్ లో ఒక కాంపిటీషన్ అయింది అనమాట చిన్మయ్ శ్రీపాద గారు పెట్టారు సో ఆ కాంపిటీషన్ లో అది నేను సరదాగా ఇచ్చిన ఒక ఆడిషన్ ఆ ఆడిషన్ లో టాప్ థౌజండ్ ప్లస్ ఎంట్రీస్ వస్తే టాప్ సిక్స్టీ మెంబర్స్ అంత చూసుకున్నారు చాలా మనం సెలెక్ట్ అవడమే చాలా గొప్ప అనుకున్నాం అది అలాగా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి సెమీ ఫైనలిస్ట్ వరకు వెళ్ళాను అనమాట సో అక్కడ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అయ్యాను అంటే ఫోక్ లో నేను నాకు నేను బెస్ట్ చేయగలుగుతానేమో అనే ఫీలింగ్ వచ్చింది అంటే నేను బెస్ట్ అవ్వట్లేదు అంటే లైక్ ఇయ్యగలుగుతానేమో అని చెప్పి ట్రై చేసి సో రీసెంట్ గా నువ్వు సమ్మక్క సారక్క సంబంధించిన ఒక సాంగ్ లో పాడడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ మేడారం జాతర జరుగుతుంది సో ఆ సాంగ్ పక్క మనం పాడాల్సిందే మేడరాజు బిడ్డనంట మేడారం జాతర అంట సమ్మక్క సారమ్మల తల్లి బిడ్డల పండుగంట జోడు కొమ్ములతోటి దింసాట పాటతోటి అరే భక్తులు బయలల్లని తల్లి సమ్మక్క జోడు భక్తితో బయలల్లని పార్వతి బిడ్డకు మొక్క మేడరాజు బిడ్డనంట మేడారం జాతరంట సమ్మక్క సారమ్మల తల్లి బిడ్డల పండుగంట జోడు కొమ్ములతోటి దించాట పాటతోటి అరే భక్తులు బయలు తల్లి సమ్మక్క జూడు భక్తితో బయలు ఎల్లని పార్వతి బిడ్డ కుమక్క థ్యాంక్ యూ సో మచ్ ఎట్ల ఛాన్స్ నీకు అంటే నాకు తెలిసిన ఒక ఆయన నుంచి అలా పాస్ అయ్యి కాంటాక్ట్ ఓకే అంటే ఫోక్ లో నీకు ఉందని చెప్పి అర్థమైంది కదా ఇప్పుడు అందుకని

తెలియదు కాబట్టి సపోర్ట్ ఇవ్వలేదు బట్ ఒక ఒరిజినల్ గా అయితే మా మమ్మీ ఎక్కడికి అంటే ఏదైనా సరే ఒకటి చెప్పింది అంటే ఇది ఇలా బాగుంటది వీళ్ళకి ఇది సెట్ అవుతుంది అని అంటే హీ విల్ యాక్సెప్ట్ అంటే తను ఫస్ట్ ఆలోచిస్తారు తర్వాత యాక్సెప్ట్ చేస్తారు సో అంత సపోర్ట్ ఉంది కాబట్టి మా మమ్మీ చేయగలిగారు సో ఎక్కువ ఏమైనా స్ట్రగుల్స్ పెట్టారా మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా అంటే మా డాడీకి తెలియకుండా కదా ఇదంతా సో రికార్డింగ్స్ కి గట్రా వెళ్ళేటప్పుడు వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పి అలా చెప్తూ అంటే మా మమ్మీ మేనేజ్ చేస్తూ వచ్చేటప్పుడు మా మామ్మీ కొంచెం ఎక్కువ కష్టం అంటే నువ్వు జాబ్ కి వెళ్తున్నావు మేనేజ్ చేసేది ఇంట్లో అదే సార్ సో అలా ఇంటర్వ్యూస్ అని చెప్పి అలా అలా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఏమయ్యేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి రావడం కదా ఒక ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఉంటది అంటే మరి దగ్గర దగ్గరగా ట్రావెల్ అవడం ట్రావెల్ చేయడం వల్ల కొంచెం అన్నయ్య అన్నయ్య ప్రతిసారి నా దగ్గర నేను ఎప్పుడు ఏ రికార్డింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య వస్తాడనమాట అది మేబీ అది వైజాగ్ అవని హైదరాబాద్ అవని ఎక్కడికైనా సరే అన్నే వస్తాడు సో అన్నయ్యకి నాకు ఇద్దరికి కలిపి హెల్త్ కొంచెం అటు ఇటు అవుతూ ఉండేది అనమాట ఊరు కూక్కిన జల్ప్ చేస్తున్నట్టుగా ఊరు కూక్కిన ఫీవర్ వస్తున్నట్టు అయ్యేది వెదర్ చేంజ్ దగ్గర దగ్గరగా ట్రావెల్ చూడు అంటే మా మా డాడీకి అన్ని తెలిసి ఉంటే నేను హైదరాబాద్ లోనే స్టే చేసేదాన్ని తెలియకపోవడం వల్ల శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ అట్లా డాడీకి తెలిసిన తర్వాత ఇవన్నీ మీరు షేర్ ఇంత కష్టపడ్డారా అన్నారు అంటే చెప్పేసి ఉండంటే అయిపోయేది కదా చెప్తే ఒప్పుకోకపోతుండే నిజం చెప్పాలంటే అంటే ఒప్పుకుంటారు లేదా అని భయం ఉండేది అంటే ఒకవేళ ఒప్పుకోకపోతే పరిస్థితి ఒప్పుకుంటే ఓకే హ్యాపీ ఒప్పుకోకపోతే పరిస్థితి